హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మనం ఇండియన్ రైల్వేలో అప్రెన్షిప్ చేస్తే మీకు టైమింగ్ ఎలా ఉంటుంది ఆ విధంగా శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ టీ ఉద్యోగాల్లో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ మీ అందరికీ వర్తిస్తుందా లేదా అది కూడా క్లారిటీ అయితే చెప్తాను వీడియోని పూర్తి అయితే చూసేయండి అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ అదంగా విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం టైమింగ్ అనేది గమనిస్తాం టైమింగ్ విషయానికి వస్తే ఒక్కొక్క వర్క్ షాప్లో ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది కొన్ని వర్క్షాప్లో స్విఫ్ట్ వైజ్గా అయితే ఉంటుంది స్విఫ్ట్ అనేది ఇక్కడ మేము చూసుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి అయితే టూ వరకు అయితే ఉంటుంది అదేవిధంగా టూ నుంచి నైట్ టెన్ వరకు నైట్ టు టెన్ నుంచి అదేవిధంగా మార్నింగ్ సిక్స్ వరకు అయితే ఉంటుంది ఈ టైమింగ్ అయితే ఉంటుంది అప్పుడు వాళ్ళకి అనేది వర్క్షాప్లో షిఫ్ట్ వర్క్ ఉంటే నైట్ డ్యూటీ మాత్రమే ఉండదండి నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అయితే అనేది ఎలాంటి డ్యూటీ అయితే ఉండదు ఫస్ట్ టూ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి టూ వరకు అదంగా టూ నుంచి టెన్ వరకు ఈ రెండు షిఫ్ట్లు అయితే కేటాయించడం అది జరుగుతుంది అండ్ జనరల్ షిఫ్ట్ అనేవి కొన్ని అయితే ఉంటాయి ఇవి కొన్ని వర్క్షాప్లు అయితే ఉంటాయి జనరల్ షిఫ్ట్ అనేది మార్నింగ్ నైన్ నుంచి అయితే సాయంత్రం ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది జనరల్ షిఫ్ట్ అండ్ నెక్స్ట్ సాలరీ విషయానికి వస్తే టూ ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే శాలరీ అనేది ఎనిమిది వేల యాభై రూపాయలు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ ఐడై చేసిన వాళ్ళకైతే అంటే వెల్డర్ ట్రేడ్ కావచ్చు కోపా ట్రేడ్ ఇలాంటి ట్రేడ్ వాళ్ళకైతే ఇవి వన్ ఇయర్ ట్రేడ్స్ అయితే ఉంటాయి కదా వీళ్ళకైతే స్టైఫండ్ అనేది ఏడు వేల ఏడు అయితే ఉంటుంది స్టై ఫండ్ అనేది అది ఎక్స్టెన్ చూసుకుంటే గ్రూప్ డి ఉద్యోగాల్లో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారా అంటే అండ్ ఇస్తారండి సపోజ్ ఇక్కడ మనం థౌజండ్ వేకెన్సీ అనుకుంటే దీంట్లో ట్వంటీ పర్సెంట్ అనేది గమనించండి టూ హండ్రెడ్ వెహికల్స్ అయితే అప్రెన్షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే కేటాయించడం అది ఎరుతుంది అందుకే ప్రజెంట్ జనరేషన్లో అయితే చాలామంది అయితే రైల్వేలో అప్రన్షిప్ చేయాలని చూస్తున్నారు మీకు ఎక్కడైనా రైల్వేలో అపరెన్షిప్ వస్తే వెళ్ళి చేసుకోండి అండ్ గైస్ కొన్ని దగ్గర అయితే ఇక్కడ మీకు క్వార్టర్స్ కూడా ఇస్తారు ఇలాంటి క్వార్టర్స్ అంటే రైల్వే క్వార్టర్స్ అయితే ఉంటాయి కదా అవి పాత క్వార్టర్స్ ఉంటే వాటిని ఎవరు యూజ్ చేయకపోతే అవి అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క డివిజన్లో అయితే ఉంటాయని నేనైతే చెప్పట్లేదు కాకపోతే కొన్ని దగ్గరలో అయితే కంపల్సరీ అయితే ఉంటాయి అక్కడైతే మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు ఎందుకంటే అవి యూజ్ అయితే చేయరు ఎవ్వరు కాబట్టి అవి అయితే మీరు వాడుకోవచ్చు ఇలా కొన్ని దగ్గర అయితే ఉంటాయి ఇలా కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యూడెన్స్ లైక్ అది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం డైలీ అనేది అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి